అనిపిస్తుంది. నేను థియేటర్లో చూసినప్పుడు ప్రేక్షకులతో వాళ్ళు వాళ్ళని వాళ్ళు రిలేట్ చేసుకునే విధానం ఇవన్నీ మమ్మల్ని చాలా ఎక్సైట్ చేసింది. మేమేమనుకున్నామో అదంతా మేము రీచ్ అయ్యామని అనుకుంటున్నాము. సో ఇంకా మోర్ ఓవర్ పుష్ చేద్దామని ప్రత్యేకంగా ఈ ప్రెస్ మీట్ పెట్టి ఇంకా జనాల్లోకి తీసుకెళ్దాం అని చెప్పేసి మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో మీ దగ్గరలో ఉన్న థియేటర్స్ ఏదైతే ఉందో సో వెళ్ళి మీరు ఒకసారి సినిమాని చూసి మీ రివ్యూస్ కూడా ఏంటో మాకు తెలియజేస్తారని కోరుకుంటున్నాము. సో వినరా సోదర వీరకుమారా 22 మార్చి రిలీజ్ అయింది. ప్లీజ్ మీ దగ్గరలో ఉన్న థియేటర్స్కి వెళ్ళి చూడండి సినిమా. థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్ మార్నింగ్. వినరా సోదర వీరకుమారా, మొన్న 22కి సినిమా రిలీజ్ అయిందండి. చూసిన వాళ్ళందరూ బాగుందంటున్నారు. ఇంకా చూడని వాళ్ళు చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నామండి. అంటే ఇది రెగ్యులర్ సినిమా అయితే కాదండి, చాలా కొత్తగా ఉంటుంది. మీ మీడియా వాళ్ళు ప్రేక్షకులు ఆదరిస్తేనే ఇటువంటి సినిమాలు బతుకుతాయి. మాలాంటి వాళ్ళందరికీ ధైర్యాన్ని ఇస్తాయి. మీ సపోర్ట్ కావాలి, మీది మీడియా వాళ్ళది ప్రేక్షకులది అందరిది సపోర్ట్ కావాలి. నాకు ఈ అవకాశం ఇచ్చిన లక్ష్మణ్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ. అంటే ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ అండి, సెకండ్ హాఫ్ చాలా బాగుంది అంటున్నారు అందరూ. ఫస్ట్ హాఫ్లో అక్కడక్కడ కొంచెం నేను చెప్పాలనుకున్న ఏదైతే ఉందో ఆ కంటెంట్ కొంచెం సాగదీసినట్టు ఉన్నా కానీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది అంటున్నారు. ఎస్పెషల్లీ క్లైమాక్స్ అండి, క్లైమాక్స్ చాలా బాగుంది అంటున్నారు. యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది అంటున్నారు. యూత్ చాలా ఎక్సైట్ ఫీల్ అవుతున్నారు. కొన్ని కొన్ని సీన్లలో చాలా ఎక్సైట్ అవుతున్నారండి యూత్. యూత్ సపోర్ట్ చేయాల్సిన సినిమా ఇది. మా సాయశక్తిలా మేము ప్రయత్నిస్తున్నాం జనాల్లోకి తీసుకెళ్ళటానికి. వాళ్ళ సపోర్ట్, మీ సపోర్ట్ కూడా ఉండాలని కోరుకుంటున్నాను. మిత్రులందరికీ నమస్కారం. వినరా సోదర వీరకుమార మార్చి 22 రిలీజ్ అయింది. మంచి రెస్పాన్స్ ఉందండి. ప్రేక్షకుల ముందు ప్రేక్షకులందరూ ఆదరించాలని కోరుకుంటున్నా. మంచి రెస్పాన్స్ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా లక్ష్మణ్ సార్ థ్యాంక్స్ చెప్తానండి ఈ మూవీలో నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. వినరా సోదర వీరకుమార్ ముందు రిలీజ్ అయింది. మా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ థియేటర్స్లో మంచి రన్ అవుతుంది, సక్సెస్గా రన్ అవుతుంది. మాకు యూత్ సపోర్ట్ అందరిది కావాలి. లవ్ చేసే ప్రతి కపుల్ అందరు సపోర్ట్ చేసి ఈ మూవీ ఎంజాయ్ చేసి మాకు సపోర్ట్ చేసి మాకు ధైర్యం తీసుకురండి. ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్, డూ వాచ్ ఇట్. థ్యాంక్ యూ. వినరా సోదర వీరకుమార, ఇది ఎంత మంచి సినిమా అంటే ప్రత్యేకంగా నేను ఒక 8 సార్లు చూసి ఉంటాను. ఎడిటింగ్లో కానీ థియేటర్లో చెక్కింగ్ చేసుకున్నప్పుడు కానీ 4 సీన్లో నాకు బాగా కళ్ళలో నీళ్ళు వచ్చింది. ఎస్పెషల్లీ బస్ సీన్ ఒకటి ఉంటుంది, ప్రతి ఒక్క యూత్ థియేటర్లో చూసేప్పుడు కళ్ళలో నీళ్లు చాలామంది చూశారు. అలాగే మా మిత్రులు కూడాను చూశారు. వాళ్ళు కూడా ఫిలిం మేకర్స్, వాళ్ళకు కూడా అదే ఫీల్ అయ్యారు. ఒక 4 సీన్లు మాత్రం లాస్ట్ ఎండింగ్లో ప్రతి ఒక్క తల్లిదండ్రులు కానీ లవ్ చేసే యూత్ కానీ అందరికీ చాలా హార్ట్ఫుల్గా ఉంటుంది. ఇంత మంచి చిత్రం సతీష్ చంద్ర ఎంతో కష్టపడి తీశారు. బట్ ఏమో తెలియదు, ఎంత మంచి చిత్రం ఉంటేను ఈ ఎస్పెషల్లీ ప్రమోషన్స్ అనేది సినిమా ఖర్చు పెట్టేకైనా దానికి ఎక్కువ ఖర్చు పెట్టాలి నేను. సో ఇంత మంచి చిత్రంని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నా. అలాగే నా ఫ్రెండ్ లక్ష్మణ్ కేదారి, వాడు ప్రతిసారి ఒక మంచి సినిమా చేయాలనుకుంటాడు. అలాగే ఇది చాలా అద్భుతమైన సినిమా. కాకపోతే వాడికి రవిని బాగా వచ్చి అందరూ ఎంకరేజ్ చేసి మీడియా మిత్రులు అందరూ రివ్యూ బాగా రాశారు. అలాగే టెక్నీషియన్స్ అందరికీ మార్తాండ గారు కానీ, డిఓపి రవి కానీ, తర్వాత మా మ్యూజిక్ డైరెక్టర్స్, అలాగే ఎస్పెషల్లీ అమ్మాయి చాలా బాగా చేసింది. తెలుగు సినిమా ఇంత మంచి అందమైన అమ్మాయి, ఒక విలేజ్ మన ఇంటి అమ్మాయిలాగా చాలా బాగా చేసింది. సాయి చాలా బాగా సినిమా మొత్తం మోసాడు. సో అందరికీ మా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే సపోర్ట్ చేసిన అందరికీ
అలాగే మీడియా మిత్రులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా వాళ్ళందరికీ బిగ్ నమస్తే అండ్ థ్యాంక్స్ మీ టైం ఇచ్చినందుకు. మాకు టైం తీసుకుని ఇక్కడికి వచ్చారు ప్రెస్ మీటింగ్ కోసం. అండ్ ఆడియన్స్ అందరికీ ఒక బిగ్ హై అండ్ బిగ్ థ్యాంక్ యూ, ఎందుకంటే మీరు వినరా సోదర వీరకుమార రిలీజ్ అయ్యంగానే అంత బాగా రెస్పాన్స్ ఇచ్చారు. అంటే ప్రమోషన్స్ టైంలో కూడా చూసాను నేను మీ అందరు ఎక్సైట్మెంట్, మీ అందరూ మాతో మాట్లాడే విధానం అవన్నీ చూస్తే చాలా పాజిటివిటీ అప్పుడే అనిపించింది, కానీ ఇప్పుడు ఇంకా పాజిటివ్ అయ్యాము. సో వీ ఆర్ జస్ట్ ఎక్స్పెక్టింగ్, మేము మా పార్ట్ చేసేసామండి, ఇప్పుడు మీ పార్ట్ స్టార్ట్ అయిపోయింది. సో కొత్త వాళ్ళని ఇండస్ట్రీ వెల్కమ్ చేస్తుంది, కానీ ఐ ఎక్స్పెక్ట్ ఆడియన్స్ కూడా అలానే ఎక్స్పెక్ట్ అంటే యాక్సెప్ట్ చేస్తుందని. సో మీ రివ్యూస్ని, మీ ఫీడ్బ్యాక్ని, అవన్నీ పాజిటివిటీని కొంచెం కోరుకున్నాము. సో ప్లీజ్ గో అండ్ వాచ్ వినరా సోదర వీరకుమార, మీ నియరెస్ట్ థియేటర్స్లో ఉన్నాయి, గో అండ్ వాచ్. మాకు సపోర్ట్ కావాలి, మీ సపోర్ట్, అందరి సపోర్ట్. అండ్ థ్యాంక్స్ అలానే మీడియా అందరికీ, థ్యాంక్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. వినరా సోదర వీరకుమార, ఇది నేను ముందు ప్రేక్షకుల దగ్గర ముందు ప్రీమియర్ షో చూసా, ఫస్ట్ టైం 1.5 మంత్ బ్యాక్ చూసిన, ఆ తర్వాత ఎడిటింగ్ రూమ్లో చూసిన, మొన్న మా టీం అంతా మీడియా వాళ్ళకందరికి వేసినప్పుడు కూడా అందరినీ కనుక్కున్నా, అలాగే థియేటర్లో కూడా చూసిన, ఫస్ట్ కథ విన్నా. అంటే నేను కథ విన్నప్పుడు ఏదైతే రియాక్షన్, సతీష్ కథ చెప్పినప్పుడు నమ్మాను ఇక్కడ చాలా థ్రిల్ ఫీల్ అవుతారని, ఉన్నది ఉండగా అదే రియాక్షన్ అండి. డెఫినెట్లీ ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అందరి దగ్గర నుంచి 100% పాజిటివ్ టాక్ ఉంది. అంటే ఇది కొంచెం అటు ఇటు కొంత 10% చెప్పినా 90% మాత్రం సెకండ్ హాఫ్ ఏదైతే ఏ టార్గెట్ యూత్కి అయితే 100% వచ్చింది, మిగతా కొంచెం వేరే ఏజ్ ఉన్న వాళ్ళకి కొంచెం 70-80% అట్లా ఉండొచ్చు, బట్ ఏదైతే మేము టార్గెట్ ఆడియన్స్ చూసారో వాళ్ళకి 100% వస్తుంది. ఫస్ట్ డే కంటే సెకండ్ డే కంటే థర్డ్ డే రోజు రోజుకి కలెక్షన్స్ సపోర్టింగ్గా ఉన్నాయి. డెఫినెట్లీ ఈరోజు ఆదివారం మంచి ఫస్ట్ షోలు సెకండ్ షోలు ఫ్యామిలీస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్.